సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంజయ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థం కావడానికి ఫుల్గా చూసేయండి, లేదంటే మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్ మొబైల్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు మొబైల్ ఇచ్చినప్పుడు కానీ మనకి మొబైల్ లాక్ అయితే తీసిస్తారు, బట్ ఆల్బమ్స్ ఫొటోస్ ఇలాంటివి అయితే లాక్ తీసివ్వరు మనకి. సో మనం ఎన్నిసార్లు ఎంటర్ చేసినా పాస్వర్డ్ అనేది తప్పు అనేది వస్తుంది. సో దాని లోపల ఏమున్నాయి ఫొటోస్ ఏందనేది మనం లేకుండా వితౌట్ పర్మిషన్తో వితౌట్ లాక్తో మనం ఫొటోస్ అనేది చూడవచ్చు అండి. చిన్న ట్రిక్ ఉంది, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో దీంట్లో ఫైల్ కాలమ్ స్లాష్ 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 మూడు స్లాష్ ఇచ్చేయండి. మూడు స్లాష్ ఇచ్చిన తర్వాత ఎస్డి కార్డ్ ఇచ్చేసి స్లాష్ ఇచ్చేయండి. స్లాష్ ఇచ్చే విధంగా వచ్చిన తర్వాత మనం ఏ ఫొటోస్ చూడాలనుకుంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి హ్యాండ్రాయిడ్ మొత్తం ఫైల్స్ అనేది మనకి ఫైల్ మేనేజర్లో అయితే ఏమేమి ఉంటాయో మొత్తం కనిపిస్తాయి మనకి. సో మనకి కనిపించినప్పుడు మనం ఈ విధంగా మనకు కెమెరా ఫోటోస్ చూడాలి, బట్ కెమెరా ఫోటోలు చూడాలనుకో డిసిఎంఏ ఓపెన్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, కెమెరాను ఓపెన్ చేయండి. కెమెరాకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫొటోస్ ఫోటో సైజు ప్లస్ డేట్ టైమ్ ఒకదాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా ఒక ఫోటో. సో నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా మనకి అదేవిధంగా ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా చూడాలనుకుంటే కిందకి కొద్దిగా కింది స్క్రోల్ చేసినట్లయితే వీడియోస్ కనబడుతుంది కదా, వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇంకా కెమెరా కాకుండా ఇంకా ఏమైనా చూడాలనుకుంటే గూగుల్ ఫొటోస్ కనిపిస్తాయి మనకి. ఇంకా ఫోన్లో వాళ్ళ ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ ఫొటోస్ కనిపిస్తాయి. సో వాట్సాప్ ఫొటోస్ కనిపిస్తాయి మనకి. వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా మనం ఫొటోస్ చూసి వాళ్ళని ఫ్రాంక్ చేయవచ్చు మనం ఫోటోతో. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ మీకు ఈ టిప్ మీ ఫ్రెండ్స్ని జస్ట్ ఆటపడించడానికి మాత్రమే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా. ఓకేగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్.